సూర్యాపేట జిల్లా మద్దిరాల మండల కేంద్రంలో ఆరాధ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత కొన్ని రోజుల క్రితం నియోజకవర్గంలో 8,000 మందికి పోస్టల్ ఉచిత ప్రమాద బీమా సౌకర్యాన్ని తుంగతుర్తిలో శ్రీకారం చుట్టారు. ఆరాధ్య ఫౌండేషన్ చైర్మన్ తాడోజ్ వాణి శ్రీకార్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద ప్రజలకు ఎప్పటికీ అండగా ఉంటూ పోస్టల్ ప్రమాద బీమా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ మద్దిరాల మండల కేంద్రంలో మేము చేస్తున్నటువంటి ఈ సేవా కార్యక్రమాలకు మీ అందరి సహాయ సహకారాలు అందిస్తే మేము ఇంకా మునుముందుకు పోయి ఎక్కువ మందికి సేవ చేసే భాగ్యాన్ని మాకు ఇస్తారని అన్నారు. ఈ పోస్టల్ బీమా సౌకర్యం ద్వారా ప్రమాదం జరిగే వ్యక్తికి 10 లక్షల వరకు బీమా సౌకర్యం వర్తిస్తుందని అన్నారు. దీని ద్వారా వాళ్ల కుటుంబాన్ని కాపాడిన వారు అవుతారని, కార్యక్రమం విజయవంతం కావడానికి మీరు చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. చాలా మంది నాకు చెప్పడం జరిగింది. ఆ విషయాన్ని నేను పెద్దలతోని, వాణి మేడం గారితోని, ఆరాధ్య ఫౌండేషన్ రాష్ట్ర జిల్లా ఇన్ఛార్జ్లతో చర్చించి ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకున్నాం. ముఖ్యంగా మనం ఒక వ్యక్తిగా కాదు, వాళ్ళ కుటుంబాలు అందరికి సహాయం చేయాలనే విధంగా ఈ ప్రోగ్రాం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా పోస్టల్ డిపార్ట్మెంట్లను కూడా సంప్రదించి వాళ్ళు కూడా సహకారం చేసి మా ఫౌండేషన్ విధానాలని ముందే తీసుకొస్తున్నందుకు కూడా ప్రత్యేకంగా వాళ్ళకు కూడా మా యొక్క ఫౌండేషన్ తరఫుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా కొంతమంది ఈ సభకు వచ్చిన వాళ్ళు కానీ తుంగతూర్తి కాన్ఫరెన్స్ లో ఉన్న ప్రజానికానికి కానీ కొంతమందికి చాలా సందేహాలు ఉన్నాయి. మేము తుంగతూర్తి గడ్డలో 75 సంవత్సరాల నుంచి రాజ్యాంగం ఓటకు పుట్టిన కాంచోని ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎవరు చేయలేదు. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయలేదు. ఎవరు ఎందుకు వచ్చారు, ఎందుకు చేస్తున్నారనే సందేహాలు జనంలో ఉంది. ఈ రోజు ఆ సందేహాలకి పూర్తిగా నేను చెప్పదలుచుకున్నాను. ఏంటంటే నాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చెప్పదలుచుకున్నాను, ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు. ముఖ్యంగా నేను తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి 84 కేసులు పెట్టుకున్న వ్యక్తిని, తెలంగాణ కోసం, తెలంగాణ ప్రజల కోసం 84 కేసులు పెట్టుకొని జైలుకు పోయి తెలంగాణ వచ్చిన దాకా నేను తెలంగాణ ఉద్యమంలో పనిచేశాను. అంతేకాదు తెలంగాణ ఉద్యమంలో పనిచేస్తున్న క్రమంలో నాకు హైదరాబాద్ నగరంలో మేడిపల్లిలో ఇల్లుంటే ఆ రోజుల్లో 1 కోటి రూపాయలు కమ్మి ఆ 1 కోటి రూపాయలు కూడా తెలంగాణ వచ్చిన దాకా కూడా నేను తిరిగాను తప్ప ఎందుకు తిరగలేదు. ఎన్ని కేసులకైనా భయపడలేదు. తెలంగాణ రావడం కోసం దేనికైనా తెగించాను, ముందుకెళ్ళాను తప్ప ఎక్కడ కూడా నేను వెనుతిరగలేదు. ముఖ్యంగా ఈ గడ్డలో పుట్టిన మారోదు వీరన్న అంటే మీకు తెలియని వ్యక్తి కాదు. ఈ గడ్డకి వన్నె తెచ్చిన వ్యక్తి, ఈ గడ్డ ఉద్యమాలు నేర్పిన వ్యక్తి. కాబట్టి అలాంటి మారోదు వీరన్నతోనే నేను నడిచిన వ్యక్తిని, అలాంటి మారోజు వీరన్నతోని నేను ఉద్యమాలు చేసిన వ్యక్తిని, అలాంటి మారోజు వీరన్న ఆశయాల కోసమే నేను ముందున్నాను. బహుజన రాజ్యాధికారం కోసం కూడా నేను ముందుంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.